ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు పెట్టే అటువంటి ఎగ్జామ్ ను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మేము ఎందుకు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో చదువు వచ్చిన రాకపోయినా టాబ్లెట్లు కలర్లు చూస్తే ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఆ రకంగా 33 సంవత్సరాలుగా ఈ రోజు ప్రజలకు సర్వీస్ చేసి అనేక అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే అవార్డులు పొందినటువంటి చరిత్ర మాకుంది. కానీ ఇప్పుడు నిర్దాక్షణంగా మా చదువు అడుగుతున్నారు, మీరేం చదువుకున్నారు, మీరు ఎగ్జామ్ రాయాలి, మీ టాలెంట్స్ ప్రూఫ్ చేయాలి, మీ టాలెంట్ లో మీ ఎగ్జామ్ రాసి దాంట్లోనే మీరు అందులో మెరుగు ఉన్న వాళ్ళే ఆశాలుగా ఉండాలి, లేకపోతే లేదు అనే పద్ధతిలోనే అట్లా తొలగించేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారు. అందుకే ఎగ్జామ్ పెట్టే విధానం తక్షణమే మేము రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడుగా ఈ పద్ధతిలోనే ఎగ్జామ్ పెట్టాలనే కుట్ర చేసింది. ఆ రకంగా ఎగ్జామ్ పెట్టడం సరైంది కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి ఫలితంగా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని చూస్తుంది. ఒక పక్క ఎన్నికల ముందేమో మీకు ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జామ్ పేరు పెట్టి ఎగ్జామ్ పేరు మీద టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుని టాలెంట్ లేనటువంటి వాళ్ళను ఇంటికి పంపించేటువంటి కుట్రలు చేస్తా ఉంది. ఇది సరైంది కాదు. ఈ రోజు కరోనా ప్రాణాంతక జబ్బు, అట్లాంటి ప్రాణాంతక జబ్బును కూడా మేము అరకట్టాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే ఎగ్జామ్ పెట్టే విధానాన్ని రద్దు చేయాలి. గతంలో మాదిరిగా ప్రతి నెల 2వ తారీఖే మాకు వేతనాలు ఇవ్వాలి, అట్లాగే పని పారితోషికం లేని మేము పనులు చేయము, ప్రతి పనికి పారితోషికం అన్న ఇవ్వాలి, లేదా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో 18,000 రూపాయలు ఇస్తానని ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. ఆ 18,000 రూపాయలు ఇవ్వాలి, మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి, అట్లాగే అధికారుల నుంచి ఒత్తిళ్లు ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రికార్డులు 25 రికార్డులు 26 రికార్డులు మీరే కొనుక్కోండి, మీరే తెచ్చుకోండి, మీరే రాయండి అని చెప్పేసి కూడా అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆశా వర్కరు ఉదయమే 7 గంటలకు వెళ్లి గ్రామాల్లో సర్వే చేయాలట, 10 గంటలకు వచ్చి 9 గంటలకు వచ్చి మళ్ళీ సబ్ సెంటర్ లో డ్యూటీ చేయాలట, కొత్త 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు డ్యూటీలు చేయాలి, డ్యూటీలు చేయకపోతే మేము తొలగిస్తాం, మేము తీసేస్తామని కూడా అధికారులు బెదిరింపులు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి బెదిరింపులు సరైన కాదు, ఇప్పటికైనా ఎగ్జామ్ పెట్టే విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.